టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులు ఎవరో క్లియర్ గా పోలీసులు తేల్చిన తర్వాత కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పోలీసులే రిమాండ్ రిపోర్ట్ రూపంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో A1గా దేవరాజ్ రెడ్డి, A2గా సాయి కృష్ణారెడ్డి, A3గా అశోక్ రెడ్డిని చేర్చారు. 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో దేవరాజ్ను A3గా పోలీసులు చెప్పారు. ఇప్పుడు దేవరాజ్ రెడ్డిని రిమాండ్ రిపోర్ట్లో A1గా చేర్చడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోనోలో అందిస్తారు. సునీల్, శ్రావణి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రిమాండ్ రిపోర్టులో 2 డేస్ కింద పోలీసులు A1గా A3గా పేర్కొన్న దేవరాజ్ని ఇప్పుడు A1గా పెట్టడం, అసలు A1, A2, A3గా దేవరాజ్, సాయి, అశోక్ని ఎలా నిర్ధారించారు? వీళ్ళనే కాకుండా ఇంకా 17 మెంబర్స్ని ఈ కేసులో విచారించినట్లు తెలుస్తోంది. అసలు శ్రావణి కేసు దర్యాప్తు కంప్లీట్ అయ్యిందని అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి సునీల్? ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు స్వీకరించాల్సిన పని ఉంటుంది. అయితే ఇందులో దేవరాజును A3గా మొన్న పోలీసులు A3గా చెప్పారు. కానీ దేవరాజు రిమాండ్ రిపోర్ట్ చూసినప్పటికీ ఆయన A1గా వచ్చాడు. అయితే ముందు FIR నమోదు చేసినప్పుడు కూడా శ్రావణి కుటుంబ సభ్యులు దేవరాజు పైనే ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ రోజు కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఫస్ట్ FIR ఇష్యూ చేసినప్పుడు A1గా దేవరాజుని చూపించారు. కానీ రిమాండ్ రోజు అది A3గా దేవరాజుని చూపించిన పరిస్థితి అయిందా, లేకపోతే ఏమైనా జరిగిందా అనేది చూడాల్సిన పరిస్థితి, లేక ఏం జరిగిందనేది తెలియాల్సిన పరిస్థితి. అయితే ఇందులో దేవరాజు మాత్రం శ్రావణితో రిమాండ్ నోట్లో పేర్కొన్న అంశాలను బట్టి చూసినట్టయితే రిమాండ్ శ్రావణిని పెళ్లి చేసుకునేందుకు దేవరాజు నిరాకరించాడు. ఎందుకంటే అందుకు ముందే అంటే ఆయన దేవరాజు చెప్పిన మాటలు ఏంటంటే అశోక్ రెడ్డి అంతేకాకుండా సాయిలతో శ్రావణికి సంబంధం ఉందని, అందుకే తాను పెళ్లి చేసుకోలేనని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే శ్రావణి మాత్రం దేవరాజును పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆయనను ముందు నుంచి అడుగుతోంది. శ్రావణే ప్రపోజ్ చేసింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. కానీ దేవరాజు ముందు కొంతవరకు అంగీకరించినప్పటికీ, కొంత సన్నిహితంగా మెలిగినప్పటికీ ఫోన్ లో చూసినటువంటి ఆ కాన్వర్జేషన్స్, ఆ ఫోన్ లో ఉన్నటువంటి విషయాలను అంటే శ్రావణికి సంబంధించిన ఫోన్ లో ఉన్న విషయాలను చూసి అశోక్ రెడ్డి సాయిలతో శ్రావణికి సంబంధం ఉందనే నెపంతో శ్రావణిని రిజెక్ట్ చేశాడని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి ముందే వీళ్ళిద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. అంటే దేవరాజ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ ముందున్నప్పుడు సాయి అంటే శ్రావణి సోదరుడు, వాళ్ళిద్దరు ఇంకో 3 కలిసి వెళ్ళి అక్కడ దేవరాజు వాళ్ళ అమ్మ పైన గొడవకు దిగారు. ఆ షాపింగ్ మాల్ ముందున్నటువంటి వాళ్ళను ఇవన్నీ జరిగాయి. తర్వాత ఒకరిపై ఒకరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు, ఒకరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. ఇట్లా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందు కూడా గొడవ ఉందని ఇలా మొత్తం రిమాండ్ నింపు నోట్లో తెలిపిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.